Now create similar pin chesanu. Now dimension option teeskuni equalize chesanu. Equal dimension first and last. Okay, and now this one is length, the width. Okay, now create look value extrusion. Okay, so rectangle option this kani mere rectangle create chayandhi. Create chayandhi. Now lock chayandhi. Finish. Now ippudu next step endi height create chayandhi. With length width create chayandhi gani height goda control avali kabatti height north lock velli ippudu create similar edi మనం ఈ రిఫరెన్స్ ప్లేన్ ని క్రియేట్ సిమిలర్ తీసుకొని టాప్ అండ్ బాటమ్ రెండు రిఫరెన్స్ ప్లేన్స్ నేను క్రియేట్ చేశాను. ఓకే, దీనికి డైమెన్షన్ ఇస్తున్నాను. ఏంటి ఏం డైమెన్షన్? హైట్. ఓకే, నా గివ్ ఎ పారామీటర్ హైట్ height and click OK. Okay, now so దీన్ని రిఫరెన్స్ లైన్స్ తోని లాక్ చేసేయండి. అలైన్ ఆప్షన్ తీసుకొని రిఫరెన్స్ ప్లేన్ కి అలైన్ చేసి లాక్ చేయండి. ఇప్పుడు నా యొక్క 3 డైమెన్షన్లో చెక్ చేస్తే దానికి ఇవి పారామీటర్స్. సో దీన్ని లెంగ్త్ అండ్ విత్ ఒకసారి చెక్ చేసుకుంటే లెంగ్త్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమ్మా లెంగ్త్ అండ్ విత్? లెంగ్త్ వచ్చి 5000 5 మీటర్స్ కాదే 20,000 1000 ఏమో 700 నా విత్ వచ్చి 1500 చాల్సిన 15,000 హైట్ వచ్చి 600 ఓకే అంతేనమ్మా మీ యొక్క ఫుటింగ్ లెంగ్త్ 2900 విత్ 2900 లెంగ్త్ 7800 2300 అంతే కదమ్మా 2900. Okay, now this is your model. Okay, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇక్కడతో ఇది అయిపోయింది కాబట్టి టోటల్గా ఫినిష్ చేసేసేయండి మీ మోడల్. ఓకే, నా వీఆర్ టోటల్లీ అవుట్ ఆఫ్ ది మోడల్. ఓకే, దీనికి పారామీటర్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఎడిట్ టైప్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. లేదు దీనిలాంటిది కొత్తది మీకు కావాలి అనుకుంటే కాపీ ఆప్షన్ చేసి ఎన్నిసార్లైనా కాపీ చేసుకోవచ్చు. దానికి నేను ఏం చేస్తాను? డూప్లికేట్ ఆప్షన్ వాడతాను. ఓకే, దీనికి ఒకసారి మోడల్ 2000 చేసాను.
Okay, so that parameter is different, this is different. Problem solved. Mm-hmm. Okay, దానికి వేరే దీనికి వేరే ఎన్నైనా మనం దాని నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నా నెక్స్ట్ స్టెప్ ఏంటి, పైన వింగ్ వాల్. ఓకే, నా నేను సౌత్ దీంట్లో సౌత్ ఎలివేషన్లో వెళ్తున్నాను. సౌత్ ఎలివేషన్లో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ హైట్ వచ్చి సార్ ఏది సార్ చేశాం కదా, అది అందులో హైట్ ఇవ్వడానికి కూడా మనం చేసాం. అవును సార్. ఇప్పుడు మనం సౌత్ లోకి వెళ్ళి చేస్తుంది ఏంటి, వింగ్ వాల్ క్రియేట్ చేస్తున్నా. నేను దీనికి కొంచెం కావాలంటే దీనికి కొన్ని మెరుగులు దిద్దుతున్నా కావాలని, అంటే అది ఓన్లీ అట్ సర్టెన్ లెవెల్లో ఉండాలని. నేను కింద బాటమ్ లెవెల్కి నేను ఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు దీని హైట్ ఏంటి, హైట్ 600. ఓకే, అండ్ నా ఇప్పుడు అగైన్ క్రియేట్ యువర్ మోడల్ ఇన్ ప్లేస్ అండ్ స్ట్రక్చరల్ ఫౌండేషన్. ఓకే, అండ్ వింగ్ వాల్. వింగ్ వాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది రెఫరెన్స్ ప్లేన్, సెంటర్ రెఫరెన్స్ ప్లేన్ ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, నా సెంటర్ రెఫరెన్స్ ప్లేన్ పిన్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ మీరు డైరెక్ట్గా మోడల్ క్రియేట్ చేసేసండి. ఎక్స్ట్రూషన్ ఆప్షన్ తీసుకోండి, ఇక్కడ నుంచి ఇకే ప్లేన్ ఆటోమేటిక్గా ఇది మనకు ప్లేన్ అడుగుతుంది. ఎందుకు, మనం ఎలివేషన్లో ఉన్నాం. ఎలివేషన్లోని ఎప్పుడు ఆల్వేస్ ప్లేన్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. ఎలివేషన్లోని మన గ్రౌండ్ ప్లేన్ కనిపించదు కాబట్టి ఇక్కడ మనకేమైనా ప్లేన్ సెలెక్ట్ చేసుకొని ఉంటుంది. నా పిక్ ఎ ప్లేన్ అండ్ సెలెక్ట్, మీరు మౌస్ తీసుకువెళ్ళండి, నేనేం చేయట్లేదు, జస్ట్ నా మౌస్ తీసుకొని వెళ్తున్నాను. మీరు మీకు అది హైలైట్ అవ్వాలి. నాకు ఇప్పుడు సర్ఫేస్ హైలైట్ అయింది కదా రాఫ్టర్ది, దాన్ని నేను సర్ఫేస్ ఫిక్స్ చేసుకున్నాను. అది చూడాలి అంటే షో వర్క్ ప్లేన్, ఇది నాకు వర్క్ ప్లేన్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో. ఓకే, నా ఇప్పుడు మీ మోడల్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్న హైట్ని లైక్ 500 బాటమ్ వచ్చి ఎంతమ్మా బాటమ్ అన్నారు 2100. ఓకే, అండ్ ఇది మీకు సెంటర్లో ఉండాలి. సో ఇక్కడ ఉంది, అందుకని ముందు నేను రిఫరెన్స్ లైన్ అన్నది నేను డ్రా చేసుకున్నాను. ఓకే, నా ఇప్పుడు నేను మోడల్ అయితే క్రియేట్ చేశాను, బట్ దీని పారామీటర్స్ నేను ఫిక్స్ చేయాలి. పారామీటర్స్ ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏ పారామీటర్స్ ఇవ్వకుండా బాటంలో ఉన్న నా రాఫ్టర్ టాప్కి దీని బాటంని ఫిక్స్ చేస్తున్నాను. దానికి అలైన్ ఆప్షన్ తీసుకొని ఇక్కడి నుంచి ఇంతవరకు ఫిక్స్ అయిపోయిందా. ఇప్పుడు ఈదర్ సైడ్స్ లెఫ్ట్ అండ్ రైట్ ఆఫ్ ది వింగ్ వాల్ అట్ సైడ్ ఇట్ సైడ్ మనం ఫిక్స్ చేయాలి. దానికి నేను 3D ఎందులోకి వెళ్తే ఎందులో మీకు కంఫర్టబుల్ అనుకుంటే అందులోకి వెళ్ళండి. నాకు 3D కంఫర్టబుల్. ఇప్పుడు చూడండి, ఇది మీ రాఫ్టర్, ఇది మీ వింగ్ వాల్. వింగ్ వాల్ సెలెక్ట్ చేయగానే మీకు స్ట్రెచ్ ఆప్షన్స్ వచ్చేస్తాయి, దానికి ఇక్కడ అండ్ దీనికి ఇక్కడ. ఓకే, అయితే మనకి వింగ్ కింద రాఫ్టర్తోనే దీన్ని లాక్ చేశాం ఎదర్ సైడ్స్ బాటమ్. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, సౌత్లోకి బ్యాక్ సౌత్. ఇప్పుడు మళ్ళీ మీరు రిఫరెన్స్ ప్లేన్స్ అన్నవి క్రియేట్ చేయండి. సో క్రియేట్ సిమిలర్ టాప్ ఒకటి, ఇక్కడ ఒకటి, ది